ఈ వీడియోలో ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్, ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి, అది కూడా జావాస్క్రిప్ట్లోనే. ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఈజ్ అన్ అరే మెథడ్, అంటే ఇండెక్స్ ఆఫ్ అనేది అరేకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఎందుకు దీన్ని ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తున్నాం అంటే, విచ్ ఇస్ యూజ్ టు సెర్చ్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే. అంటే నువ్వు ఏదైతే అరేని తీసుకుంటున్నావో ఆ అరే లోపల నువ్వు ఇచ్చినటువంటి ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేసేదానికోసము ఈ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది కదా ఇండెక్స్ వరకు, తర్వాత ఓ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది, నువ్వు దాన్ని అలాగే రాయాల. లేదు నేను అన్ని స్మాల్ లెటర్లో రాస్తా, లేదు నేను అన్ని క్యాపిటల్ లెటర్లోనే రాస్తా అంటే అది వర్క్ కాదు. ఇండెక్స్ అనేది స్మాల్ లెటర్లోనే ఉండాలా, ఓ అనేది క్యాపిటల్, ఎఫ్ అనేది స్మాల్. కాబట్టి ఇది కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. ఇంకొకటి మనకి ఇంకో విషయం ఏంటంటే, ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే, అంటే అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఇండెక్స్, అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద జీరో. అంటే ఇక్కడ వేర్ అరే అనేది ఉంది, ఆ అరే లోపల 100 అనేది ఫస్ట్ వాల్యూ, కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా జీరోతోటే స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్లీట్గా ఇది అరే అనుకుంటే, ఈ అరే లోపల ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది ఉందా, 500 అనేది ఉందా, 200 అనేది ఉందా, లేదా 300 అనేది ఉందా. ఉంటే వాటికి సంబంధించి, ఇప్పుడు 300 అనేది ఉంటే 300 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటో తెలుసుకోవడానికి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ అరే డాట్ ఇండెక్స్ ఆఫ్, ఎలిమెంట్ అంటే ఏంది, అరేలో ఉన్నటువంటి వాల్యూ అని అర్థం. ఇండెక్స్ అంటే ఇది ఆప్షనల్, నువ్వు పాస్ చేయొచ్చు పాస్ చేయకపోవచ్చు అనమాట. ఇక్కడ చూడు, వేర్ అరే ఈజ్ ఈక్వల్ టు 100, 500, 200, 400, 300 అనేది ఉంది. మనం ఏం చేస్తున్నామంటే, వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్కి 200 అనేది పంపిస్తున్నా. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ అరే లోపల 200 కనుక ఉంటే ఆ 200కి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తున్నా. పేర్లోనే ఇండెక్స్ ఆఫ్ అంటే ఈ 200కి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేయాలా అని అర్థం. ఒకవేళ వాల్యూ కనుక ఉంటే అక్కడ ఏం చేస్తుంది, ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. 200 అనేటువంటి వాల్యూ లేకపోతే కనుక -1 అనేటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు నేనేం చేస్తున్నానంటే, వేర్ అరే 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే 1000 అని ఇస్తున్నా, 2000 అని ఇస్తున్నా, 20000 ఇచ్చిన, ఇక్కడ 3000, ఇక్కడ 4000, ఇక్కడ 6000 అనేటువంటి వాల్యూని ఇచ్చిన. ఓకే, ఇది అరే. వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే రిజల్ట్ లేక వాల్యూని తీసుకొస్తున్నా. ఏ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, ఏదైతే ఇక్కడ అరే 1 అనేది ఉందో ఆ అరే 1 లోపల మనం ఒక వాల్యూని అనేది పంపిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నా, అరే 1 డాట్ ఇంక్లూడ్, ఇంక్లూడ్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేశాం. సారీ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని, ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేశాం.
ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ లోపల ఇండెక్స్ అనేది స్మాల్ లెటర్, ఓ అనేది క్యాపిటల్ లెటర్ కంపల్సరీగా ఉండాల, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి. కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్ని స్మాల్ లెటర్ కానీ ఇవ్వాలా, క్యాపిటల్ లెటర్ని క్యాపిటల్ లెటర్ కానీ ఇవ్వాలా, అంతేగాని మనకు నచ్చినట్టు కనుక రాస్తే అది వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇండెక్స్ ఆఫ్ అనేది ఇచ్చేసి 3000 అనేటువంటిది కనుక వాల్యూ ఉంటే ఆ 3000కి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేస్తుంది. ఒక వాల్యూ కనుక లేకపోతే అక్కడ -1 అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తున్నా బాగా అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఒక అరే అనేది ఉంది, అరే లోపల వాల్యూస్ ఉన్నాయి, ఆ అరే అనేటువంటి యూజ్ ఆ అరే లోపల ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ఉంది కాబట్టి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి 3000 అనేటువంటి వాల్యూము ఇక్కడ అరే లోపల ఉందో లేదో రిటర్న్ చేయమంటున్నాం. 300 కనుక ఉంటే ఆ 300 అనేది ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేస్తుంది, 3000 కనుక లేకపోతే -1 అనేటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద అనేది ఇక్కడ కంట్రోల్ ఏ అంటున్నా కాపీ పాత్ చేస్తే ఏమొస్తుంది అంటే సెకండ్ ఇండెక్స్ లోపల 3000 అనేటువంటి వాల్యూ ఉంది. సో అందుకని చెప్పా ఇండెక్స్ ఆఫ్ అంటే ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేయమని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 బదులు నేను 1000 పెట్టా, ఇక్కడ చూడండి ఏమొస్తుంది అంటే 1000 అనేది 0 ఇండెక్స్ లో ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 111 అనేటువంటిది అంటే 111 అనేటువంటి దాన్ని నిజంగా అరేలో ఉందో లేదో చెక్ చేస్తున్నా. ఇక్కడ 111111 అనేది లేదు కాబట్టి కంపల్సరీగా -1 అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే ఇంక్లూడ్ అనేటువంటి మెథడ్ సహాయంతో ఏదైతే ఇక్కడ నువ్వు వాల్యూని ఇస్తున్నావో ఆ వాల్యూ గనక అరే లోపల ఉంటే ఆ వాల్యూని ఆ వాల్యూకి సంబంధించిన ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేస్తుంది, వాల్యూ గనక లేకపోతే -1 అనేటువంటి రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఇదేంది ఇండెక్స్ ఆఫ్ అంటే, ఇక్కడ ఒక నిమిషం ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ 20000 అనేటువంటిది ఉంది, తర్వాత ఇక్కడ 20000 అనేటువంటిది ఉంది, ఇక్కడ 20000 అనేటువంటిది ఉంది అనుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అరే 1.ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది రాశా. ఇండెక్స్ ఆఫ్ అనేది దేన్ని రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు 20000 అనుకో, 20000 అనేది ఈ అరే లోపల ఫస్ట్ ఎక్కడైతే వస్తుందో దానికి సంబంధించిన ఇండెక్స్ నంబర్ని రిటర్న్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ 20000 ఉంది, ఇక్కడ 20000 ఉంది, ఇక్కడ 20000 ఉంది, కానీ ఇక్కడ 3 20000 ఉన్నప్పటికీ ఏ వాల్యూ సంబంధించినటువంటి ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుందంటే ఇండెక్స్ ఆఫ్ అనేది ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ సంబంధించిన ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 20000 అని ఎక్కడుంది, 1 అనేటువంటి ఇండెక్స్ లోపల. ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇది 1000 అనేది 0 ఇండెక్స్, 20000 అనేది 1 ఇండెక్స్, ఆ 1 ఇండెక్స్ లో యూజ్ చేశాం. ఇండెక్స్ ఆఫ్ కాకోకోకోకుండా ఇక్కడ గనక నువ్వు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది గనక యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఈ 20000 అనేది ఇక్కడ ఉంది, సెకండ్ ఇక్కడ ఉంది, థర్డ్ ఇక్కడ ఉంది, అంటే లాస్ట్ లో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఈ 20000 అనేటువంటి వాల్యూ ఎక్కడైతే లాస్ట్ ఉందో ఆ లాస్ట్ వాల్యూ సంబంధించినటువంటి ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేయడానికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఏమొస్తుంది, 6 అనేది వస్తుంది. ఎందుకు, లాస్ట్ ఇండెక్స్ చూడు, ఈ 20000 ఇక్కడ ఉంది, 20000 ఇక్కడ ఉంది, 20000 ఇక్కడ ఉంది, మనం ఏమంటున్నాం లాస్ట్ ఇండెక్స్ అని అంటున్నాం కాబట్టి ఇది వస్తుంది. ఇక్కడ చూడు నేనేమంటున్నానంటే లాస్ట్ ఇండెక్స్ కాకోకుండా ఓన్లీ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది కనుక ఇస్తే
200 అనేది ఎక్కడ ఉంది ఇది 0 లొకేషన్ ఇది 1 అనేటువంటి లొకేషన్ ఉంది కాబట్టి 1 అనేటువంటి ఇండెక్స్ నంబర్ ని రిటర్న్ చేస్తుంది ఎందుకు ఇక్కడ 1 ని రిటర్న్ చేస్తుంది ఇండెక్స్ ఆఫ్ కాబట్టి మనం ఇండెక్స్ ఆఫ్ కాకోకుండా లాస్ట్ ఇండెక్స్ ని గనుక తీసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ అంటే ఏంది 200 అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ఇది కాదు ఇది మిడిల్ ఇది కూడా కాదు లాస్ట్ వాల్యూ ఏంది ఇక్కడ ఈ 20000 కాబట్టి ఈ 20000 కు సంబంధించినటువంటి ఇండెక్స్ లాస్ట్ వాల్యూ ని రిటర్న్ చేయడానికి లాస్ట్ ఇండెక్స్ అనేటువంటి వాల్యూ ని ఇచ్చి చేస్తున్నాం చూడ ఇది సో ఇప్పుడు ఇండెక్స్ గురించి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు కొన్ని రిటర్న్ చేస్తాను